ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు మొదటి శనివారము. మీరు దయాపరులైన ఎడల ప్రభువైన దేవుడు మీ మొర విని మీపై తన వరములను కురిపించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు మరియు 23వ వచనము నుండి 26వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు మరియు 23వ వచనము నుండి 26వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లనెను, యెరూషలేము వాసులారా, మీరిక విలపింపనక్కరలేదు. మీరు ప్రభువును సహాయము చేయమని అర్థించినప్పుడు అతడు దయతో మీ మొర వినును. ప్రభువు మిమ్ము కష్టముల పాలు చేయును, కాని అతడు మీకు మరుగు కాడు, మీకు స్వయముగా బోధించును. మీరతనిని ప్రత్యక్షముగా చూతురు. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమవైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది మీరీ మార్గముల నడువుడు అని అతని స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. మీరు పైరులు వేసినప్పుడు ప్రభువు వానలు కురిపించును, కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును. ఆ దినమున మీ పశువుల మందలు విశాలమైన పచ్చిక పట్టులలో మేయును. మీ పొలములు దున్ను ఎడ్లు గాడిదలు మేలైన తిండి తినును. ఆ దినమున మీరు శత్రువుల పట్టణములను పట్టుకొని వానిలోని ప్రజలను వధింతురు. అప్పుడు ప్రతి ఉన్నత పర్వతము నుండి వాగులు నదులు పారును. అప్పుడు చంద్రుడు సూర్యుని వలె ప్రకాశించును. సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటే 7 రెట్లు అదనముగా వెలుగును. ఆ కాంతి 7 దినముల సూర్యప్రకాశము ఏకమైనట్లుగా ఉండును. ప్రభువు తన ప్రజల గాయములకు కట్టుకట్టును, వారి దెబ్బలను నయము చేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 35వ వచనము మరియు 10వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనము నుండి 8వ వచనము వరకు. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధిబాధుల నెల పోగొట్టుచుండెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్మలను పారద్రోలుటకు సకల వ్యాధిబాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. కాని చెదిరిపోయిన గొర్రెల వలె నున్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను విడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.